పేదల సొంతింటికలను నెరవేర్చేందుకు ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలు భవిష్యత్తులో ఆదర్శ నగరాలుగా రూపాంతరం చెందుతున్నాయన్నారు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు. రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి ప్రత్యేకమైన ఆస్తిని సృష్టిస్తూ సొంతింటికలను నెరవేర్చేందుకు ప్రభుత్వం సంకల్పంతో పనిచేస్తుందని ఉద్ఘాటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయాల మేరకు పేదలందరికీ ఇళ్లు అందించే ఈ మహత్తర కార్యక్రమంలో ప్రజాప్రతినిధులందరూ భాగస్వామ్యం కావాలని సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా జిల్లాలో చేపట్టిన జగనన్న కాలనీల లేఅవుట్లను ఆయన గురువారం సందర్శించారు. ఈ కార్యక్రమంలో అక్కడ నిర్మించిన సిమెంట్ గోదామును సిబ్బంది కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 17,000 పైచీలకు జగనన్న లేఅవుట్ల ద్వారా 32 లక్షల మందికి ఇళ్లు అందిస్తున్నామని, అన్ని చోట్ల మౌలిక వసతులు కల్పించేందుకు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ సమూహ నిర్మాణాల ద్వారా కాలుష్యరహిత నగరాలు ఆవిర్భవిస్తాయి ని ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్మాణాలకు సంబంధించిన సామగ్రిని లబ్ధిదారులకు ఉచితంగా అందిస్తున్నామని, సుమారు 750 కోట్ల రూపాయల బిల్లులు ఇప్పటి వరకు అయిన పనులకు మంజూరు చేశామని చెప్పారు. ఇక్కడ మన ప్రభుత్వం నిర్దేశించిన ఆ బోర్లన్నీ కూడా తీసి ఎక్కడెక్కడ లబ్ధిదారులు నిర్మాణం చేపడుతున్నారో వాళ్ళందరికీ కూడా నీరు ఇవ్వడం జరుగుతుంది సార్. అదేవిధంగా ఈ విధంగా ఈ మధ్యన ప్రభుత్వం తీసుకున్నటువంటి లేటెస్ట్ పాలసీ ప్రకారం టన్ను 175 రూపాయలకు మనం వాళ్ళకి ఇంటి దగ్గరకే ఇసుకని ట్రాన్స్ఫర్ చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఇక్కడ ఒక శాండ్ డంప్ కూడా పెట్టాం సార్. ఇక్కడ శాండ్ డంప్ నుంచి 175 రూపాయలు చేసుకుని లబ్ధిదారులందరికీ ఇసుకు కూడా సప్లై చేస్తాం. ఓపెన్ చేసిన గొడవ నుంచి ఈ రోజు నుంచి కూడా సిమెంట్ 241.50 రూపాయలు చొప్పున ఇవ్వడానికి చూస్తున్నాను సార్. అయితే ఈనాటి వరకు క్షేత్రస్థాయిలో నీళ్ళు దగ్గరగా పూర్తి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు సార్. వాళ్ళకి అన్ని విధమైన మౌలిక వసతులు కల్పించడానికి ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్తో కమిషనర్ గారు మా జేసీ సార్ మయూర్ అశోక్ గారి స్థాయిలో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. తీసుకున్న జగన్ చూశారు సుమారు ఒక ఇంటికి లబ్ధిదారికి ఇసుక ఇవ్వాలంటే ట్రాన్స్పోర్ట్ తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వడానికి 5,000 రూపాయలు అవుతుంది ఒక ఇంటికి. ఎక్కడో దూర ప్రాంతాల నుంచి సుమారు 70-80-100 కిలోమీటర్లు తీసుకొచ్చి ఇక్కడ దింపి ఇక్కడ ఇసుక ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ అంతా కూడా ప్రభుత్వమే పెట్టుకుని మీకు ఇక్కడికి ఇంటికి చేర్చి ఇవ్వడం జరుగుతుంది. అలాగే సిమెంట్ బ్యాగ్ 95 బస్తాలు 210 రూపాయలకి సిమెంట్ కూడా మీకు సప్లై చేయడం జరుగుతుంది. అలాగే శాసనసభ్యులు గ్రూప్ హౌసింగ్ స్టార్ట్ చేస్తే దానికి కావాల్సిన ఐరన్ కూడా ఇక్కడ మేము మీరు అడిగిన దాని ప్రకారం ఐరన్ కూడా సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా దీన్ని మీరు ఇందాక మీరు ఎమ్మెల్యేగా చెప్పారు, మన మేయర్ గారు కానీ కార్పొరేటర్లు అందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి ఈ యొక్క క్వాలిటీని ముందుకు తీసుకెళ్తానికి లేఅవుట్ అని చెప్పి ఆయన భరోసా ఇవ్వటం జరిగింది. నేను చెప్తున్నాను ఈరోజు శాసనసభ్యులకు కానీ చైర్మన్ గారికి కానీ మేయర్ గారు అందరికీ కూడా ప్రతి నెల నేను వచ్చి ఇక్కడ విజిట్ చేస్తాను ఈ క్వాలనీ ఈ లేఅవుట్ని ప్రతి నెల ఒకసారి మీరు వచ్చి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిలో ఇక్కడ ఉన్న మీకు కావాల్సిన డిపార్ట్మెంట్ తరఫున కానీ ప్రభుత్వం తరఫున ఏమైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే అవన్నీ సరి చేయడానికి ప్రతి నెల వస్తానని స్వాభావికంగా తెలియజేస్తున్నాను. పెద్ద లేఅవుట్ లో గౌరవనీయులు స్వయంగా సీఎం గారు వచ్చి ఇనాగరేట్ చేసిన ఈ లేఅవుట్ లో త్వరితగతిన పూర్తి చేయించాలన్న ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారిని కోరటం మేరకు ఆయన ఎంతో యాక్టివ్గా రోల్ తీసుకొని కార్పొరేటర్స్తో బాడీ ఏర్పాటు చేసి లబ్ధిదారిని ప్రోత్సహించి స్వయంగా ఇక్కడికి వచ్చి ఒక రోడ్డు ఏదైతే మనకి ఇంకా విజయనగరం టౌన్కి దగ్గరగా తీసుకెళ్లే ప్రయత్నంలో ఒక రోడ్డును కలిగి ఉంది, దాన్ని కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ పూర్తయింది. గ్రావెల్ రోడ్డు ఒక మ్యాక్సిమం ఒక 1-2 వీక్స్లో కంప్లీట్ అయిపోతుంది. ఆ రోడ్డు వచ్చిన తర్వాత మనకి కనీసం ప్రయాణం ఒక 20 నుంచి 25 నిమిషాలు తగ్గుతుంది ఈ లేఅవుట్లోకి రావడానికి టౌన్ నుంచి. కాబట్టి వెసులుబాటు కల్పించిన వెంటనే ఎవరైతే రోజువారీ పనులకు వెళ్తూ ఇక్కడ కట్టుకోవడానికి టైం సరిపోవట్లేదు అన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అది కుదురుతుంది ఇంకా రావడానికి తొందరగా అన్న ఉద్దేశంతో అది ఇవ్వడం జరిగింది. అలాగే వివిధ భవనాల్లో షెడ్లు నిర్మాణం జరుగుతుంది. చెట్ల నిర్మాణం జరిగినటువంటి ఎండకు ఎవరైనా వచ్చి అక్కడ కూర్చొని సేవ తీరాలన్నా ఒక రివ్యూ లాంటిది పెట్టుకోవడానికి ఇక్కడ గోడౌన్ కమ్ ఆఫీస్ బిల్డింగ్ కూడా ఇనాగరేట్ చేయడం కూడా జరిగింది.
అలాగే అధికారులు ఒక డిఈ లెవెల్ లో ఇక్కడ పర్మనెంట్ గా ఉంచడం జరుగుతుంది. ఏదైనా కోఆర్డినేషన్ కి సమన్వయ పరచాలి అంటే వివిధ శాఖల నుంచి ఆయన చెప్తే సరిపోతున్న ఉద్దేశంతో, అలాగే సెక్రటేరియట్ లో ఎక్కడెక్కడ నుంచి ఇల్లు కట్టుకుంటున్నారో అక్కడక్కడ ఎవరిటీస్ సెక్రటరీని మనం ఈ పని మీద ఇక్కడే ఉండమని చెప్తున్నాము. అక్కడ బయోమెట్రిక్ అటెండెన్స్ బేసిస్ ఇక్కడికి వచ్చి కూర్చోమని చెప్తున్నాము. ఎవరికి ఎటువంటి అనుమానం వచ్చినా లబ్ధిదారులకి వాళ్ళు సంప్రదించడంతో మనం వెంటనే వాళ్ళకి ఏ సమస్య ఉంది దాన్ని అడ్రస్ చేయడానికి మనకి అనుగా ఉంటుందన్న ఉద్దేశంతో ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడే అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఈ లైవ్లీహుడ్ షెడ్స్ అనేవి ఎంజీఎన్ఆర్ఎస్ లో మనం కడుతున్నాము. దాని తర్వాత పబ్లిక్ యూటిలిటీ బిల్డింగ్స్ కింద మార్చడానికి అవకాశం మేరకు అంగన్వాడీలు కానివ్వండి, విద్యా సెక్రటేరియట్ కానివ్వండి, దాన్ని మళ్ళీ మార్చడానికి అది ఉపయోగపడుతుంది కామన్ ఎమ్యూనిటీ సెంటర్స్ లో. అలాగే ఓవర్ హెడ్ ట్యాంక్స్ కానివ్వండి, ఒక ఎస్టీపీ కూడా ఇక్కడే నిర్మించాలనే యోచనతో ఉన్నాము. త్వరలో దాన్ని కూడా శాంక్షన్ తీసుకొని ఇక్కడికి వచ్చిన వెంటనే ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎమ్మెల్యే గారు అన్నట్టు ఇది ఒక మోడల్ పంచాయతీ అయ్యే విధంగా, ఒక శాటిలైట్ టౌన్షిప్ అయ్యే విధంగా ఇక్కడ ఉంటుందన్న నమ్మకంతో ముందుకెళ్తున్నాము.